ఏదైనా నెక్లెస్ మీద డైమండ్ ఉంటే ఆ నెక్లెస్ మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. డైమండ్స్ వివిధ సైజుల్లో వివిధ కలర్స్లో ఉంటాయి. కొన్ని డైమండ్స్ బంగారం కంటే ఎంత విలువైనవిగా ఉంటాయి. ఇవి ప్రపంచంలో బలమైన పదార్థాల్లో ఒకటి. డైమండ్స్ అంత సులువుగా ఎక్కడా దొరకవు. అవి భూమి లోపల కొన్ని వందల మైళ్ళ లోతులో ఉంటుంది. అంత లోతుకు వెళ్ళడానికి మన దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు. అంత లోతులో ఉన్నా కూడా మనకి ఆ డైమండ్స్ దొరుకుతున్నాయి. భూమిలో అంత లోపల ఉన్నా మనకి ఆ డైమండ్స్ ఎలా దొరుకుతున్నాయి? చాలా డైమండ్స్ వివిధ కలర్స్లో ఎందుకుంటాయి? అలాగే డైమండ్స్ ఎందుకంత విలువైనవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భూమి మీద డైమండ్స్ అనేవి 3 బిలియన్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. ఎర్త్ క్రస్ట్ కింద ఎంతో వేడి అలాగే చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ వేడి ప్రెషర్ వల్ల భూమి లోపల ఉన్న కార్బన్ ఆటమ్స్ అనేవి క్రిస్టలైజ్ అయ్యి డైమండ్స్ లాగా ఫామ్ అవుతాయి. అంత లోతులో ఫామ్ అయ్యే డైమండ్స్ ఎలా బయటికి వస్తాయంటే, చాలా సంవత్సరాల క్రితం భూమి లోపల ఉన్న ఒక అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు వల్ల భూమి లోపల ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న డైమండ్స్ మన భూమి పైభాగానికి చేరుకున్నాయి. భూమి పైభాగానికి చేరుకున్నాక ఆ డైమండ్స్ కూల్ అయి అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చే ఒక పదార్థంతో కలిసి ఉంటాయి. వీటిని కింబర్లైట్స్ అని అంటారు. ప్రపంచంలో ప్రతి డైమండ్ ఈ కింబర్లైట్స్ ద్వారానే దొరుకుతాయి. వీటికి కింబర్లైట్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, 1869లో సౌత్ ఆఫ్రికాలోని కింబర్లీ అనే టౌన్లో 83.5 క్యారెట్ డైమండ్ దొరికింది. ఆ డైమండ్ని స్టార్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని అంటారు. ఆ డైమండ్ దొరికిన తర్వాత బిగ్ హోల్ అనే మైన్ని స్టార్ట్ చేశారు. అందుకే వీటిని కింబర్లైట్స్ అని అంటారు. డైమండ్స్ అనేవి మొదటిసారిగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కనుగొన్నారు. డైమండ్స్ చాలా హార్డ్గా అలాగే వాటికి కాంతిని రిఫ్లెక్ట్ చేసే గుణం ఉండడం వల్ల వాటికి వాల్యూ అనేది పెరిగింది. పూర్వకాలం డైమండ్స్ని వివిధ రకాలుగా వాడేవారు. గతంలో డైమండ్స్ వల్ల గాయాలు కూడా తగ్గుతాయనే నమ్మకం ఉండడం వల్ల వాటిని ఆహారంగా తీసుకునేవారు. అగ్నిపర్వతం పేలిన తర్వాత భూమి నుంచి వచ్చే డైమండ్స్ చాలా తొందరగా భూమి ఉపరితలానికి వస్తాయి. ఒకవేళ ఆ డైమండ్స్ మెల్లిగా వస్తే అవి దారి మధ్యలోనే గ్రాఫైట్గా మారుతుంది. డైమండ్స్ కార్బన్ ద్వారా చాలా హై ప్రెషర్ అండ్ టెంపరేచర్లో తయారవుతాయి. ఈ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ వల్ల ఒక కార్బన్ ఆటమ్ మిగతా 4 కార్బన్ ఆటమ్స్తో బాండ్ అవుతాయి. దీనివల్ల ఒక స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ అనేది ఈ కార్బన్స్ మధ్య ఏర్పడతాయి. అందుకే డైమండ్ చాలా హార్డ్గా ఉంటుంది. 1 క్యారెట్ డైమండ్లో 1 బిలియన్ల పైగా కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. అసలు ఆ కార్బన్ ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు ఎవరికి తెలియదు. కొన్ని డైమండ్స్ చాలా ఖరీదుగా ఉంటాయి, ఎందుకంటే అవి చాలా అరుదుగా దొరుకుతాయి. అలాగే సైజ్ అండ్ క్వాలిటీ బట్టి కూడా డైమండ్స్ రేట్ పెరుగుతాయి. కొన్ని డైమండ్స్లో కలర్స్ కూడా ఉంటాయి. ఆ కలర్స్ ఎందుకు వస్తాయంటే, కొన్ని ఎలిమెంట్స్ అనేవి కార్బన్ ఆటమ్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ డైమండ్ యొక్క కలర్ని చేంజ్ చేస్తుంది. నైట్రోజన్, సల్ఫర్ అండ్ బోరాన్ ఈ ఎలిమెంట్స్ వల్ల డైమండ్స్ ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ మారుతాయి. ఒక పింక్ డైమండ్స్లో మాత్రమే ఇలాంటి ఏ ఎలిమెంట్స్ ఉండవు. అన్ని కలర్ల డైమండ్స్ కంటే రెడ్ డైమండ్స్ చాలా రేర్గా దొరుకుతాయి. వీటిని ఫ్యాన్సీ రెడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఆరెంజ్ రెడ్, బ్రౌనిష్ రెడ్ ఇలా చాలా కలర్స్ ఉంటాయి. రెడ్ డైమండ్స్ ఎక్కువగా ఆస్ట్రేలియాలోని ఆర్గెల్ డైమండ్ మైన్ నుంచి వస్తాయి. డైమండ్స్ని న్యాచురల్గానే కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేయవచ్చు. ఇందులో 2 మెథడ్స్ ఉన్నాయి. 1 హై ప్రెషర్ హై టెంపరేచర్, 2 కెమికల్ వేపర్ డిపాజిషన్. ఆర్టిఫిషియల్గా డైమండ్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా ఒక క్రిస్టల్ డైమండ్ అనేది అవసరం. 1st మెథడ్ని 1950s నుంచే వాడుతున్నారు. ఈ మెథడ్లో కార్బన్ ఆటమ్స్ మీద హై టెంపరేచర్ హై ప్రెషర్ పెడతారు. ఇందులో 3000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని వాడతారు. 2వ మెథడ్ అయిన కెమికల్ వేపర్ డిపాజిషన్ మొదటి మెథడ్ కంటే ఎంతో అడ్వాన్స్ మెథడ్. ఇందులో ఒక వ్యాక్యూమ్ చాంబర్ని హైడ్రోజన్ అండ్ మీథన్తో నింపుతారు. ఆ గ్యాసెస్ హై టెంపరేచర్లో హీట్ చేస్తారు. హీట్ చేసినప్పుడు ఆ గ్యాస్ అనేది ప్లాస్మా, అంటే ఒక రంగులేని లిక్విడ్లా మారుతుంది. అప్పుడు కార్బన్ పీసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన కార్బన్ పీసెస్ని వ్యాక్యూమ్ చాంబర్లో డైమండ్ సీడ్ మీద లేయర్గా చేస్తారు. ఈ మెథడ్ సేమ్ 3D ప్రింటింగ్ ప్రాసెస్లానే ఉంటుంది. 1725 వరకు ఒక ఇండియాలోనే డైమండ్స్ దొరికేవి. తర్వాత బ్రెజిల్లో, ఆఫ్రికాలో దొరకడం స్టార్ట్ అయ్యాయి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమండ్ బ్లూ మూన్ డైమండ్. ఇది 12.03 క్యారెట్ల బరువు ఉంటుంది. 2015లో హాంకాంగ్కి చెందిన జోసెఫ్ లా అనే బిలియనీర్ 48.5 మిలియన్ డాలర్స్ పెట్టి ఒక వేలం పాటలో కొన్నాడు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 315 కోట్లు. ప్రపంచంలోనే ఎక్కువ డైమండ్స్ని రష్యా ప్రొడ్యూస్ చేస్తుంది. రష్యా 1947లో మోటి డైమండ్ మైన్ని స్టార్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం 12 ఓపెన్ డైమండ్ మైన్స్ రష్యాలో ఉన్నాయి. మొత్తం 35 దేశాల్లో డైమండ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 35 దేశాల్లో సౌత్ ఆఫ్రికా, రష్యా అండ్ బోట్స్వానా దేశాల్లో ఎక్కువ డైమండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇండియాలో కేవలం మజ్గావన్ మైన్ అనే ఒకే ఒక ఇండస్ట్రియల్ డైమండ్ మైన్ ఉంది. ఈ మైన్ మధ్యప్రదేశ్లో పన్నా టౌన్ దగ్గరలో ఉంటుంది. ఈ మైన్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కోఆపరేషన్కి చెందింది. ఈ మైన్లో మొత్తం 199 మెంబర్స్ పనిచేస్తున్నారు. సంవత్సరానికి 84,000 క్యారెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మైన్ని 1967లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 1 మిలియన్ క్యారెట్స్ పైగా డైమండ్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.